సూర్యుడు ఉదయాద్రిని అధిరోహించినట్లుగా అర్జునుడు ఆ రథాన్ని ఎక్కాడు. బంగారు కవచాన్ని ధరించి బంగారు రథాన్ని ఎక్కిన ఆ అర్జునుడు అప్పుడు మేరు పర్వతంపై ఉన్నట్టు సూర్యుడిలాగా ప్రకాశించాడు. సాత్యకి కృష్ణులు అర్జునుడి వెంట రథాన్ని ఎక్కారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళాలను పట్టుకున్నాడు. సాత్యకి కృష్ణులతో కలిసి రథాన్ని ఎక్కిన అర్జునుడు అప్పుడు బుధ శుక్రులతో కలిసి చీకటిని చీలుస్తున్నటువంటి చంద్రుడిలాగా ప్రకాశించాడు. సైంధవుణ్ణి చంపటానికి బయలుదేరారు. అప్పుడు మంగళకరమైన వాద్యఘోషలు మ్రోగాయి. మాగధులు చక్కని స్తుతులను చేశారు. అర్జునుడు వాటిని విన్నాడు. జయాశిస్సులను, మంగళ వాక్కులను, సూత మాగధ స్తుతులను, వాద్య ఘోషలను వింటూ అర్జునుడి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు పుణ్యగంధాలను ప్రసరింపజేసే వాయువు అర్జునుడిపై వీచింది. అందుకు అర్జునుడు ఎంతో ఆనందించాడు. అయితే అదే వాయువు శత్రువులను ఎండగొట్టింది, బాధపెట్టింది. ఓ రాజా, ఆ తర్వాత ఆ క్షణంలోనే పాండవులకు శుభం కలుగుతుంది అని సూచించే వివిధ శకునాలు కనిపించాయి. నీ వారికి మాత్రం విపరీతమైన అపశకునాలు కనిపించాయి. అర్జునుడు తన కుడివైపున కనిపిస్తున్నటువంటి విజయ సూచనలు చూసి సాత్వికతో ఇలా అన్నాడు. ఓ సాత్వికి, ఈరోజు జరిగే యుద్ధంలోనే నేను గెలుస్తాను. నా జయం నిశ్చయం. ఈ శకునాలన్నీ నాకు విజయం లభిస్తుందనే చెబుతున్నాయి. కనుక సింధు రాజైన జయత్రతుడు తప్పకుండా యమలోకానికి వెళతాడు. నేను నా బలాన్ని ప్రదర్శించడానికి వెళుతున్నాను. నాకు సైంధవ వధయే పరమ లక్ష్యం. అలాగే ధర్మరాజును రక్షించటమే నాకు మహాకార్యం. ఓ మహాబాహు, నువ్వు ఈరోజు ధర్మరాజును రక్షించు. ఆయనను నేను కాపాడినట్లుగానే నువ్వు కూడా ఆయనను కాపాడు. నువ్వు యుద్ధం చేయటంలో కృష్ణుడితో సమానమైనవాడు. నిన్ను యుద్ధంలో ఎవరూ గెలవలేరు. ఇంద్రుడు స్వయంగా వచ్చినా నిన్ను గెలవలేడు. నువ్వు నరోత్తమ, నీ మీద, ప్రద్యుమ్నుడి మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నేను ఎవరి సహాయం లేకుండానే సైంధవుణ్ణి చంపేస్తాను. ఓ సాత్యకి, ఈ సమయంలో నువ్వు ఏ విధంగానూ నాపై ప్రేమను చూపించకు. నీకు అన్ని విధాలుగా ధర్మరాజును రక్షించటమే పరమ లక్ష్యం. నువ్వు ఆయన వద్దనే ఉండు. బాగా ఒకటి మాత్రం గుర్తించుకో. నహి యత్ర మహా బాహుః నహి యత్ర మహా బాహుః వాసుదేవో వ్యవస్థితః వాసుదేవో వ్యవస్థితః కించిద్ వ్యాపద్యతే తత్ర యత్రాగమపి చ ధ్రువం యత్రాగమపి చ ధ్రువం. మహాబాహువైన వాసుదేవుడు, నేను ఉన్న చోట ఏ విధమైన ప్రమాదము జరగదు, ఇది నిశ్చయం, సత్యం అని అర్జునుడు అన్నాడు. ఆ మాటలు విని సాత్యకి అలాగే అని ధర్మరాజుకు వెళ్ళాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు. ఓ సంజయ, అభిమన్యుడు మరణించాడు. పాండవులు దుఃఖశోకాలలో మునిగిపోయారు. తెల్లవారింది. ఆ తర్వాత వారు ఏం చేశారు? నా పక్షంలోని వారెవరూ పాండవులతో పోరాడారు? అర్జునుడు ప్రదర్శించే పరాక్రమ కృత్యాలు తెలిసి కూడా నా వారు అంత పాపాన్ని ఎలా చేశారు? భయం లేకుండా ఎలా ఉండగలిగారు? నాకు ఈ విషయం చెప్పు. అర్జునుడు పుత్రశోకంతో బాధపడుతూ కోపించిన మృత్యువులాగా ఉన్నాడు. ఆ అర్జునుణ్ణి యుద్ధభూమిలో నా వారు ఎలా చూశారు అది అడుగుతున్నాడు. అర్జునుడు
మహాధనస్సు యొక్క నారిని రోగిస్తూ ఉండగా నా వారు ఏం చేశారు? యుద్ధంలో దుర్యోధనుడికి ఏం జరిగింది? నాకు ఎక్కువగా ఏడుపులే వినిపిస్తున్నాయే కానీ అభినందనాలు మాత్రం వినిపించటం లేదు. పూర్వం సైంధవుడి శిబిరంలో నా మనస్సుకు ప్రీతి కలిగిస్తూ చెవికి చక్కగా ఇంపైన శబ్దాలు వినిపించేవి. ఇప్పుడు అవి వినిపించడం లేదే, ఎందుకు? ఈరోజు నా కుమారుడు శిబిరంలో సూత మాగధ సంఘాలు నర్తనలకు స్తోత్రపాఠాలు కూడా వినిపించడం లేదే, ఎందుకు? నా వారి కోలాహల ధ్వనులతో నా చెవి నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండేది. నేడు వారు దీనులైపోయి ఉంటారు, వారు చేసే హర్షధ్వనాలు వినిపించటం లేదే. సంజయ, ఇంతకుముందు సోమదత్తుడి శిబిరంలో కూర్చొని నేను ఉత్తమ ధ్వనులను విన్నాను. అటువంటి నేను ఈరోజు నా కుమారుల శిబిరంలో నిరుత్సాహంతో ఉన్న మాటలను వింటున్నాను, ఆర్తనాదాలను వింటున్నాను. విమిషతి, దుర్ముఖుడు, చిత్రసేనుడు, వికర్ణుడు నా ఇతర కుమారులు శిబిరాలలో గతంలోలాగా ఆనందకరమైన ధ్వనులు వినిపించటం లేదే. నా పుత్రులందరికీ పరమగతి అయిన వాడు అశ్వత్థామ. అతన్ని విప్రులు, క్షత్రియులు, వైశ్యులు సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అతడు పగలు రాత్రి కూడా మంగళకరమైన వాద్యాలను, గీతాలను వింటూ ఉంటాడు. అతని దగ్గరే కౌరవ పాండవులు, సాంత్వతలు ఎంతోమంది ఉంటారు. అతడి శిబిరం నుండి కూడా గతంలోలాగా ఎలాంటి మంగళకరమైన శబ్దాలేవి వినిపించటం లేదే. ఆ అశ్వత్థామను గాయకులు, నర్తకులు ఎంతగానో సేవిస్తూ ఉంటారు, ఇప్పుడు వారు చేసే ధ్వనులు వినిపించటం లేదే. సాయం సమయంలో విందాను విందుల శిబిరంలో చక్కని ధ్వనులు వినిపిస్తూ ఉండేవి, అవి ఈరోజు వినిపించటం లేదు. సంజయ, ఆనందంగా ఉండే కైకేయుల శిబిరాల్లో కూడా గొప్పగా తాళగీత ధ్వని నర్తన గణాల నాట్యధ్వని వినిపించేవి, అది ఈరోజు వినిపించడం లేదే. సోమదత్తుడి కొడుకైన భూరిశ్రవుడి శిబిరంలో అగ్ని పూజ చేసే యాజకులు ఎప్పుడూ అతన్ని సేవిస్తూ ఉంటారు, వారి మంత్రాల ధ్వని ఇప్పుడు వినిపించడం లేదు. ద్రోణుడి శిబిరంలో నిరంతరము అల్లెత్రాటి చప్పుడు, వేదఘోష వినిపిస్తూ ఉండేది. తోమరాలు, కత్తులు, రథాల ధ్వని వినిపిస్తూ ఉండేది, ఇప్పుడు నాకు అది వినిపించడం లేదు. నానా దేశాల నుండి వచ్చిన గాయకుల గీతధ్వని, వాద్యధ్వని ఎక్కువగా వినిపిస్తూ ఉండేది, ఈరోజు ఆ ధ్వనులు వినిపించడం లేదు. శ్రీకృష్ణుడు శాంతి కోరుతూ ఉపప్లావ్యం నుండి వచ్చాడు. ఆయన సకల ప్రాణుల మీద దయతో ఆయన వచ్చిన రోజు నుంచి నేను దుర్యోధనుడికి ఇలా చెబుతూనే ఉన్నాను. వాసుదేవేన తీర్థేన, వాసుదేవేన తీర్థేన, పుత్ర సంశామ్య పాండవై, పుత్ర సంశామ్య పాండవై, కాల ప్రాప్తమహం మన్యే, కాల ప్రాప్త మఘం మన్యే, మాత్వం దుర్యోధనాతిగాక. కుమారా, ఓ దుర్యోధన, వాసుదేవుణ్ణి సాధనంగా చేసుకుని పాండవులతో శాంతి చేసుకో అని చక్కని మంచి మాట చెప్పాను, దీనిని అతిక్రమించుకో అని చెప్పాను. కృష్ణుడు నీ మేలు కోరి మాట్లాడుతూ శాంతిని కోరినప్పుడు నువ్వు తిరస్కరిస్తే యుద్ధంలోనూ ఓడిపోతావన్నాను. కానీ శ్రేష్ఠుడైన కృష్ణుడి మాటను దుర్యోధనుడు వినలేదు. కృష్ణుడు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడినా దుర్యోధనుడు దాన్ని అంగీకరించలేదు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వారి మాటలే విన్నాడు, కానీ కృష్ణుని మాటలను వినలేదు, తిరస్కరించాడు. ఇప్పుడు నా వంశాన్ని అంతం చేస్తున్నాడు. దుర్యోధనుడు కాలానికి వశుడయ్యాడు.
నన్ను కాదని కొన్నాడు. కర్ణ దుశ్శాసనుల ఇద్దరి ఆలోచనలను బట్టి నడిచాడు కూడా. నాకు జూదం ఇష్టం లేదు, విదురుడు కూడా ఒప్పుకోలేదు, సైంధవుడికి భీష్ముడికి ఇష్టం లేదు. అలాగే శల్యుడు, భూరిశ్రవుడు, పురుమిత్రుడు, జయుడు, అశ్వత్థామ, కృపుడు, ద్రోణుడు వీరు కూడా అప్పుడు ఇష్టపడలేదు. వీరి మాటలను విని నా కుమారుడు కనుక నడుచుకొని ఉంటే ఆ రోజు బ్రతికి జీవించే ఉండేవాడు. దాయాదులతోనూ మిత్రులతోనూ స్నేహితులతోనూ కలిసి ఏ బాధ లేకుండా హాయిగా ఉండేవాడు. పాండవులు మృదుశీలు, మధురంగా మాట్లాడతారు. జ్ఞాతులతోనూ బంధువులతోనూ ప్రియంగా మాట్లాడతారు. వారు ఆదరించదగినవారు, పండితులు. అందుకే సుఖాన్ని పొందుతున్నారు. ధర్మాపేక్షి నరో నిత్యం సర్వత్ర లభతే సుఖం, సర్వత్ర లభతే సుఖం. ప్రేత్య భావేచ కళ్యాణం, ప్రేత్య భావేచ కళ్యాణం. ప్రసాదం ప్రతిపద్యతే, ప్రసాదం ప్రతిపద్యతే. ధర్మాన్ని కోరుకునేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా సుఖాన్ని పొందుతాడు. మరణానంతరం కూడా శుభాన్ని, ప్రసన్నతను పొందుతాడు. పాండవులు రాజ్యాన్ని పొందటానికి అర్హులైన వారు, సమర్థులు. రాజ్యాన్ని అనుభవించటానికి యోగ్యులు. సముద్రం వరకు ఉన్న భూమి అంతా కూడా పాండురాజుదే, ఆయనే అంతా సంపాదించాడు. కనుక ఇదంతా వారి తండ్రి ఆస్తి. సంజయ, పాండవులను ధర్మ మార్గంలో నడవమంటే వారు స్థిరంగా అలాగే నడుస్తారు. నాకు జ్ఞాతులు చాలామంది ఉన్నారు, వారి మాట పాండవులు వింటారు. శల్యుడు, సోమదత్తుడు, భీష్ముడు, ద్రోణుడు, వికర్ణుడు, బాక్లీకుడు చెప్పిన మాటలను పాండవులు వింటారు. కృపుడు, భరతవంశీయులు, మహాత్ములైన భరతవృద్ధులు చెప్పిన మాటలను పాండవులు తప్పకుండా వింటారు. వీరికి ఎప్పుడూ భిన్నంగా మాట్లాడరు. కృష్ణోన ధర్మం సంజహ్యాత్ సర్వే తేహి తదన్వయాహ. శ్రీకృష్ణుడు ధర్మాన్ని విడిచిపెట్టడు. పాండవులందరూ ఆయనను అనుసరిస్తూనే ఉంటారు. అలాంటి వారికి నేను ధర్మయుక్తమైన మాటలను చెబితే చాలు, వారు వింటారు. పాండవులు ధర్మాత్ములు. ఇలా విలపిస్తూ మంచి మాటలను నేను ఎన్నోసార్లు నా కుమారుడికి చెప్పాను. కానీ ఆ మూర్ఖుడు నా మాట వినలేదు, అంతా కాల ప్రభావం అనుకుంటున్నాడు. భీముడు, అర్జునుడు, సాత్యకి, ఉత్తమోజుడు, క్షత్రధర్ముడు మొదలైన వీరులతో ఎవడూ యుద్ధానికి దిగడు. అభిభువు, ద్రౌపది పుత్రులు, విరాటుడు, ద్రుపదుడు, నకుల సహదేవులు, మధుసూదనుడు మొదలైన వీరందరితోనూ లోకంలో బ్రతకాలని అనుకునేవాడు ఎవడు యుద్ధం చేయడు. నా శత్రువులందరూ దివ్యాస్త్రాలను ప్రయోగిస్తారు. వారిని ఎదిరించేవారు నలుగురు మాత్రమే నాకు కనిపిస్తున్నారు. వారే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు. ఇక ఐదో వాడేవాడు నాకు కనిపించడం లేదు. కృష్ణుడు పగ్గాలు పట్టుకొని రథం మీద నిలబడితే, అర్జునుడు కవచం ధరించి యుద్ధానికి దిగితే వారికి ఓటమే లేదు. ఓ సంజయ, ఈ దుర్యోధనుడు నా బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకోవటం లేదే. నువ్వు భీష్మ ద్రోణులు మరణించినట్లుగా చెబుతూనే ఉన్నావు. విదురుడు ముందు చూపుతో ఎన్నో మంచి మాటలు ఎన్నోసార్లు చెప్పాడు. దాని ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం, మనమంతా అనుభవిస్తున్నాం. సాత్యకి, అర్జునుడు కలిసి కౌరవసేనను సంహరించటాన్ని చూసి నా పుత్రుడు దుఃఖిస్తూ ఉంటాడు. రథంపై గల ఆసనాలన్నీ శూన్యంగా ఉండటాన్ని చూసి నా పుత్రులంతా బాధపడుతూ ఉంటారు.
గ్రీష్మ ఋతువులో వాయువు ప్రేరణతో పెద్ద మంట ఎండుగడ్డిని కాల్చివేసినట్లుగా అర్జునుడు నా సేననంతా కాల్చివేస్తూ ఉంటాడు. సంజయ, నువ్వు నేర్పరివి, నాకేం జరిగిందో చెప్పు. మీరందరూ అభిమన్యుని చంపారు కదా, అర్జునుడి విషయంలో పాపం చేశారు కదా, సాయంకాలంలో శిబిరాలకు మీరు వెళ్ళారు కదా, అప్పుడు మీ మనస్సులు ఎలా ఉన్నాయి? అర్జునుడికి మహాపకారాన్ని ఎవరు చేశారు? యుద్ధభూమిలో అతన్ని ఎవరు ఎదుర్కోలేరు కదా. ఈ పరిస్థితిలో దుర్యోధనుడు ఏమి చేయాలనుకున్నాడు? ఇక కర్ణుడు ఏమి చేయాలనుకున్నాడు? అప్పుడు దుశ్శాసనుడు శకుని ఏమన్నారు? మూర్ఖుడైన నా కుమారుడి అవినీతి వల్ల రణరంగంలో నా పుత్రుల పరిస్థితి ఎలా ఉంది? నా పుత్రుడైన దుర్యోధనుడు లోభి, దుర్బుద్ధి, క్రోధం గలవాడు, కల్మషం గల మనస్సు కలవాడు, రాజ్యాన్ని కోరుకునే కాముకుడు, మూర్ఖుడు, వ్యామోహంలో బుద్ధి కోల్పోయాడు. న్యాయంగా ఏం చేశాడు, అన్యాయంగా ఏం చేశాడు, ఈ రెండింటినీ నాకు చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎంతగా తెలుసుకోవాలనుంది ధృతరాష్ట్రుడికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇట్లా చెప్తున్నాడు, ఓ మహారాజా, నేనంతా ప్రత్యక్షంగా చూస్తున్నాను, వింటున్నాను, నీకు ఆ విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను కదా, నీవు స్థిరంగా ఉండి విను. ఇక్కడ నీ అవినీతియే ఎక్కువగా జరిగింది, కనుక నీ దుఃఖం ప్రయోజనం లేనిది. నువ్వు రాజు కదా, అప్పుడు నువ్వు ఇవన్నీ సరిచేసుకోనుంటే బాగుండు, ఇప్పుడు ఊరికే వాడి మీద చెప్తున్నావు, అసలు నువ్వే కారణం. ఇప్పుడేం ప్రయోజనం లేనిది, పనికిరాంది. ఇదంతా కాలుడి యొక్క అద్భుతమైన విధానం, దీన్ని ఎవరూ అధిగమించలేము, బాధపడక పోన్లే. ఇది ప్రారబ్ధ కర్మఫలం. నువ్వు పూర్వం ధర్మరాజును, నీ కుమారులను జూదం నుండి ఆపి ఉంటే ఈ కష్టం వచ్చేది కాదు కదా, ఈ నష్టం జరిగేది కాదు కదా. యుద్ధకాలం వచ్చిన సమయంలో అయినా కోపించిన నీ వారిని ఆపి అదుపు చేసి ఉంటే నీకు ఈ బాధ కలిగేది కాదు కదా. నీ కొడుకును అప్పుడు దండించుంటే బాగుండు కదా. దుర్యోధనుడు మాట వినని అవిధేయుడు. అతన్ని బంధించమని నువ్వు మొదట్లోనే కౌరవులను ఆదేశించుంటే నీకు ఈ బాధ కలిగేది కాదు. బంధించి వాడిని శరశాలలో పెట్టేసి ఉంటే బాగుండు. నువ్వు ఆ పని చేయలే, నువ్వు అలా చేయలేదు. పాండవులు, పాంచాలురు, వృష్ణివంశీయులు, ఇతర రాజులు అందరూ కూడా నీ బుద్ధి వైపరీత్యం వల్లనే ఈ చెడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. నువ్వప్పుడు సర్వస్వతంత్రుడు మహారాజా, నువ్వేమైనా చేయవచ్చు. నువ్వెందుకు చేయలే అప్పుడు? నువ్వు ఇప్పుడు నీ కొడుకు మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చెప్తున్నావు. నువ్వు ఒక తండ్రిగా బాధ్యతను పాటించి కుమారుడిని మంచి మార్గంలో నిలబెట్టినా బాగుండేది కదా, ఎందుకు చేయలా నువ్వు? అది నువ్వు చేయలేదు. రాజుగా నువ్వు ధర్మబద్ధంగా నడుచుకొని ఉంటే నీకు ఈ దుఃఖం కలిగేది కాదు. లోకుల దృష్టిలో మాత్రం నువ్వు బుద్ధిమంతుడువు, మంచి రాజువు, కానీ నువ్వు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టావు. దుర్యోధన, కర్ణ, శకునుల మాట ప్రకారం ఎవరి మాట కూడా నువ్వు వినలేదు. వాళ్ళ మాట ఈ దుర్యోధనుడు వినటం, ఆ దుర్యోధన మాట నువ్వు వినటం భలే బాగుంది. ఆ మాట ప్రకారం నడుచుకున్నావు నువ్వు. వాళ్ళు ఏం చెప్తారో అది. నీ బాధంతా నాకు తెలుసు, ఎందుకు ఊరికే బాధపడతావు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.